బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆహా, కూని చేయకుండా కూని రాగం భలే పాడుతున్నావు బాబా. అది కూని రాగం ఏంటి? ఏ మాత్రం వజ్రాల సాంగి దీటిపోకుండా పాడు, గొప్పతనం అది. అర్థమైందా? ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఎంత బాగా చేశాడు బాబా. ప్రేమించిన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటూ, తను తిట్టినా కొట్టినా భరిస్తూ మేడం మేడం అంటూ తిరుగుతే ఎవరికి నచ్చాడు బాబా చెప్పు. మీకు మాత్రం మొగుడు అలా ఉండాలి ఇలా ఉండాలి అనో పెద్ద ఓ రూల్ ఉంటాయి, కానీ మీరు మాత్రం పెళ్ళయ్యాక భార్యలు ఎలా ఉండాలో మాత్రం అలా ఉండరే. కానీ ఆ సినిమాలో ఒక పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది, విజయ్ దేవరకొండ చేసుకునే భార్య ఇలా ఉండాలి, ఇలా లక్షణంగా ఉండాలి అని చెప్పి కొన్ని పాయింట్లు మాత్రం అందులో ఉన్నాయి. ఎలా ఉండాలో క్లారిటీగా చెప్పు. క్లారిటీగా చెప్తాం విను. అర్థమైందా? పొద్దునే లేవగానే టీ అడక ముందే టీ ఇయ్యాలి. అర్థమైందా? శుభ్రంగా ఇల్లు తుడవాలి. తుడవగలరా? తుడవరు. ఏదన్నంటే పన్నులలో పెట్టమంటారు, టీ పెట్టండి అంటే ఆన్లైన్ లో బుక్ చేస్తారు. కష్టపడి బయటికి వెళ్ళి చెమట వచ్చి కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి కాస్త ఫ్యాన్ వేసుకొని ఆ చెమటలు కారే లోపలే కదా మళ్ళీ చెమటలు తెప్పిస్తారు మీ తుంపల దగ్గర. సర్లేవే, ఇప్పుడు ఈ గొడవ నీకు నాకు ఎందుకులే, కానీ భారతీయుడు సినిమాలో పెద్ద కమలాసన్ గారి వైఫ్ సుకన్యల గారి లాగా పద్ధతిగా నువ్వు నడుచుకోగలవా? అబ్బాయి, మరి బాధ్యత గల భర్తగా నువ్వు నడుచుకుంటావా? బాబాయ్ గారు ఎంతసేపు అయింది వచ్చి? మీరిద్దరూ చక్కగా ముచ్చటించుకుంటున్నారే, అప్పుడే వచ్చాను. అవునా? ఇదంతా కాదు బాబా, నువ్వు చెప్పినట్టు నేను వింటా, నేను చెప్పినట్టు వింటావా? నీ మీద ఒట్టు వద్దున్న మీద ఒట్టే. అయితే బాబాయ్ నువ్వుట్రా. నా మీద వద్దులేదు. ఎవరి మీద ఒట్టొద్దు, నా మీద ఒట్టు, నేను వింటున్నా. బాబాయ్ గారు మీరే సాక్షి, ఒక వంట నేను చేస్తాను, ఒక వంట బావ చేస్తారు. నేను వంట చేసినప్పుడు బావ చెప్పిన నేను వింటాను, బావ చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టు బావ వింటాడు. ఈ వంటలో ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఓకేనా? సరే, నాకు ఓకే ఈ ఒప్పందం. రైట్రా, రా బాబాయ్, నువ్వు కూడా టెల్లు. ఏంటి, ఏ నైవేద్యం చేస్తున్నావు ఈరోజు? ఇవాళ నవరాత్రుల్లో 8వ రోజు, అంటే దుర్గాష్టమి. అలాగే బతుకమ్మ పండుగలో ఈ రోజున ఆఖరి రోజు. ఆ బాబాయ్ గారు, ఈ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. చూసారా నేను బతుకమ్మను ఎంత అందంగా రెడీ చేశాను? బాగా చెప్పావు అమ్మా, నిజంగానే చాలా అందంగా చేసావు. అంతేకాదు బాబాయ్ గారు, దుర్గాష్టమి రోజు అమ్మవారిని కొలిచే వాళ్ళు ఎర్రచీర కట్టుకోవాలంట, అందుకే ఎర్రచీర కట్టుకున్నా. అవునా? చాలా బాగుందమ్మా. ఈ రోజున అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెడతారు, కానీ మనం చిన్న మార్పు చేసి కలగూర అనే నైవేద్యం తయారు చేసి పెడతాం. బాబాయ్ గారు, బతుకమ్మకి సద్దులతో పెట్టిన నైవేద్యం పెడతారు కదా? అవును. అందులో 5 రకాలు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. మరి దీంట్లో ఏం చేద్దాం? చివరికి చెప్పావే, ఆ నువ్వులన్నానే నువ్వుల సద్దిగా ఇవాళ మనం పెడుతున్నాం అన్నమాట. బాబాయ్ గారు, ఇంకోటి సద్దుల బతుకమ్మ రోజు మలిదా అని పెడతారు కదా? ఆ మలిదానే మనం చిన్న మార్పు చేసి జొన్న రొట్టి మలిదాగా చేసి నైవేద్యం పెడతాం. అయిపోయిందా మీ పురాణ? ఫస్ట్ ఏం చేస్తున్నారు చెప్పండి. కలగూర నైవేద్యం చేస్తున్నాం. ఆ పెద్ద గిన్నె చూడు, ఆ గిన్నె పెట్టరా, దాంట్లో నీళ్లు పోసి సరిగ్గా పోయేలిగిచ్చమ్మా. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, కలగూర. అందుకని అక్కడ బోల్డ్ అని కూరగాయలు పెట్టాను, పెట్టరా. కలగూర చేసుకునేటప్పుడు ఏంటంటే దీంట్లో రకరకాల కూరగాయలు మనం వాడతాం అన్నమాట. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని నీళ్ళలో వేసేసుకుందాం. నేను ఇలా పట్టుకుంటాను, ఒక్కొక్కటి లోపల వేస్తూ ఉండు. బూడిది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ వేసి, ఆ తర్వాత దొండకాయ, బెండకాయ, పొట్లకాయ, ఇప్పుడు చామదుంపలు,
చిలకడ దుంపలు తీగ ఉంటాయి కదా, ఇప్పుడు కంద దుంప, ఆఖరిగా క్యారెట్. అమ్మాయి మర్చిపోయా, వంకాయ కూడా కట్ చేసి పెట్టాను అక్కడ ఉంది పట్ర, ఎందుకంటే వంకాయ నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, నలబడిపోద్ది కదా, నీళ్లు పడకుండా వంకాయలు తీసేసి. అమ్మాయి ఉప్పు తీసుకో, ఉరికేటప్పుడే మనం ముందే ఉప్పు వేసేసుకోవాలి, అంటే ముక్కలకు పడుతుంది అన్నమాట ఉప్పు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మూడు రకాల ఆకుకూరలు కూడా వేసుకోవాలి. కలగూర అన్నాం కదా, కలగూర అంటే అన్నీ ఉండాలి, దుంపలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అలాగే ఆకుకూరలు కూడా ఉండాలి, అన్నిటితో కలిపి చేసుకుంటాం. అమ్మాయి ఇప్పుడు ఆకుకూరలు పెట్టాను అక్కడ తీసుకురా. మనం మూడు రకాల ఆకుకూరలు కూడా ఇందులో వేసుకుంటున్నాం అన్నమాట. ముందు గోంగూర వేద్దాం. గోంగూర, పాలకూర, తర్వాత తోటకూర. ఇది ఆకుకూరలు ముందే ఎందుకు వేసుకోవాలంటే కూడికిపోతాయి కదా, అందుకని ముందు వేయట్లేదు, అంత ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా అది ఉడకనివ్వాలి. ఒకసారి కలపచ్చమ్మా, కలిపేసి ఇప్పుడు మన ఆకుకూరలు అన్నీ వేసేసాం కదా, అందుకని నీకు మూత పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ ఉడికిపోతాయి చక్కగా. అది పిలిచినప్పుడల్లా నా నవ్విత ఒక పద్ధతి, కొన్ని మనుషులు తీసుకురా. పద్ధతి, సంస్కారం, మర్యాద, కట్టుబాట్లు, ఒక చర్య, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ గ్లాస్ ఇవ్వా. ఇదేంటి ఆకు పని చెప్పుద్ది, రా. మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళే గ్లాసు ఇవ్వాలి, అర్థమైందా? తీసుకో గ్లాస్ తీసుకో. అగో అవతో లేదా టెస్ట్ చేసా, తీసుకో. వెరీ గుడ్. అది బాబాయ్ మందాలోనే ఉంది కదా, థ్యాంక్ యూ. మూడింది వీడికి ఏంటది? మంచినీళ్ళు. ఓకే సర్లే. మన అంటే భక్తి బాగానే ఉంది, లైన్లోనే ఉంది. ఓకే అమ్మాయి ఇప్పుడు కూరగాయలు బాగానే ఉడికినాయి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే తాలింపు వేసుకోవాలి. అది అక్కడ పెట్టి అక్కడ ప్యాన్ ఉంది పట్రా, తాలింపు మాడకుండా ఉంటుంది, తక్కువలోనే ఉండాలి. ఇప్పుడు నూనె పట్రా, ఇది అక్కడ పెట్టేవా? పెట్టు. ఏ చెయ్యర పైకి లేస్తుంది, అక్కడ చూపించు, ఇక్కడ కాదు. కాదు బాబాయ్, నేను చెప్తా కదా, ఇది పట్టుకో, అలా పట్టుకో, పట్టుకో. నువ్వు చెప్పు బాబాయ్, నేను చెప్తాను. నేను చెప్పుకోగలను, నువ్వు వెళ్ళి బాబు. నూనె వేసావు కదా, నూనె కొంచెం కాగిందా, నువ్వు ఇలా పట్టుకో చెప్తా, నేను ఒకటి చెప్పి వేస్తాను. ముందుగా పసుపు వేసుకుందాం, ఒక చేతితో కలుపుతూ ఉండు. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇది మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కట్ చేసిన అల్లం ముక్కలు, చివరిగా బియ్యపిండి. బియ్యపిండి వేస్తే పులుసు కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. చివరిగా కొంచెం వెనక జరగమ్మా, కరివేపాకు. అమ్మాయి తీసేసి ఇది దాంట్లో పంపేసి. అమ్మా కొంచెం ప్లేట్ తీయమ్మా, అలా వదిలేసేయి, ఒక్క 10 నిమిషాలు ఉడకాలి. రే సారు, పండగ పోటీ ఏం సారా, నిద్ర మోగం ఏంటి, ఆ చిరాకేంటి, బయటండి. బాబాయ్ గారు పడుకొని ఇవ్వండి. అమ్మాయి ఒప్పుకున్నది నువ్వు, నేను కాదు. వస్తారా బాబాయ్? అమ్మాయి
ఇప్పుడు వాడికి తెలియాలనే విషయాలన్నీ అమ్మా అసలు చెప్పు. ఇవాళ విశిష్టతైన దుర్గాష్టమి గురించి నీకు అసలు ఏం తెలుసో చెప్పు. ఈ నవరాత్రుల్లో అతి ముఖ్యమైనవి దుర్గాష్టమి, మహర్నవమి, దసరా. ఈ 9 రోజులు చేసుకోలేని వాళ్ళు ఈ 3 రోజులు ఖచ్చితంగా చేసుకుంటారు. దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు. అంటే ఆయుధాలు అంటే కత్తులు కటార్లు అలాంటివి కాకుండా మనుషులు ఏదైతే ఎక్కువగా దేనైతే ఉపయోగిస్తారో ఇవి కూడా మనకు ఆయుధాల కింద వాహనాలు అలా. అంటే బాబాయ్ గారు దీని వెనక ఒక కథ ఉంది. ఏంటిది? పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ మూటగట్టి జమ్మి చెట్టు పైన పెట్టేశారు. అవును, కరెక్ట్. కౌరవులతో పోరాడేటప్పుడు అర్జునుడు ఆ ఆయుధాలని తీసి పోరాడతారు. అవును, అలా యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ కూడా ముందే గడగడలాడించేశాడు. యుద్ధంలో ఏం జరుగుతుందో ముందే చూపించాడు అన్నమాట ఆయన. అలా చూపించినందుకే చేసుకుంటున్నాం. అలాగే ఆ జమ్మి చెట్టు ఇన్నాళ్ళు కాపు కాసింది కనుక ఆ జమ్మి చెట్టు ఆకులు పోసి వాటిని అందరూ స్నేహితులు పంచుకుంటారు. జమ్మి పండుగ కూడా చేసుకుంటారు, జమ్మి చెట్టుకు పూజ కూడా చేస్తారు. అదనమాట ఇప్పుడు. అందుకని ఇది ఆయుధ పూజగా పేరు తెచ్చుకున్నది. సూపర్. అది ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వులు సద్ది చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు నీ వంతు నువ్వు ఉంటే చాలి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. చెప్పిచ్చి ఇప్పుడు నేను ఎవరిలా ఉండాలనుకున్నావు? విజయ దేవరకొండలా ఉందా అనుకున్నావు, అంతేనా? ఇప్పుడు అందులో విజయ దేవరకొండ వంట చేస్తారా? ఏ పర్ఫెక్ట్ మొగోడైనా వంట చేశాడా? ఇప్పుడు అది నీ వృత్తి, నీ గురించి అనట్లే. ఇప్పుడు అనేది ఏంటంటే మీ నాన్న వంట చేశాడా, మీ తాతయ్య వంట చేశాడా, మీ ముత్తాత వంట చేశాడా? ఎవరు వంట చేయలేదు. ఇప్పుడు నేను చేశాను అనుకో, అది పెద్ద దెబ్బ అయిపోయి మళ్ళీ నేను పెళ్లి అయిన తర్వాత పర్ఫెక్ట్ మొగారు కాదు అని అంటే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? ఇది పట్టుకో, ఇది ఆ పక్కన పెట్టు, దాంతో పని అయిపోయింది. ఇప్పుడు అక్కడ దీనికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి పట్రా. ఆ 3 కింద 3 గిన్నెలు ముందు పోయి వెలిగించు, కొద్దిగా వేడవని. ఇప్పుడు మనం నువ్వులు సిద్ధులు కదా చేసుకుంటున్నాం, అందులో ముఖ్యమైనవి నువ్వులు. నువ్వులు ఇలా తీసుకుని చక్కగా ఇందులో వేసుకోవాలి. అలా వేపుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లోనే మిరియాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కలిపి కొంతసేపు వేడిలో అలాగా జాగ్రత్త చిటపటలాడతాయి ఇవి కూడా. అమ్మాయి అది శుభ్రంగా వేగిపోయింది, పోయి ఆర్పేస్తా కదా. శుభ్రంగా ఈ ప్లేట్లోకి తీసేసుకో చెప్తా. దాంతో పట్టుకుని తీసే జాగ్రత్త. తీసావు కదా, ఇప్పుడు పట్టుకెళ్ళి శుభ్రంగా రుబ్బుకి రమ్మా. బావా ఏంటమ్మా, నీ పని అన్ని నేనే చేస్తున్నా కదా, కనీసం ఇదైనా నువ్వు చెయ్యి. నాకు చెయ్యాలనే ఉంది. అయితే తీసుకో. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళి దీన్ని అలా దంచుతూ రుబ్బుతూ కూర్చుంటాను అనుకో, ఆ పెరట్లో నుంచి వెళ్ళి ఆడవాళ్ళు అలా తొంగి చూసి ఒక ఆడదాన్ని తెలిస్తే చాలు, అలా 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 ఈ ఊరు ఊరు పాకిపోతుంది. అప్పుడు సుబ్బు నీ బావ గురించి నలుగురు 4 మాటలు మాట్లాడితే నేను పర్ఫెక్ట్ మొగని కాదనుకుంటారు కదా సుబ్బు. అంటే వీడేంటి ఇంట్లో పనులు చేస్తున్నాడు అని నిన్ను 4 రకాలు అనుకుంటే నా పరువు ఏం గాను, నువ్వేమనుకోవడం చేసింది ఏంటో నువ్వు చెప్పు. సరే వెళ్తాం. మరి అదేదో ముందు వెళ్ళిపోయి ఉంటే అయితే చెప్పేవాడిని కాదు కదరా నాన్న. నేను బాబ మాట వింటున్నాను, బాబ నా మాట వింటున్నాను, అస్సలు తెలియట్లేదు. బాబాయ్ గారు ఇలా పెట్టేమ్మా, ఇది అక్కడ పెట్టి ఒక పని చెయ్యి. అక్కడ ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి, అవి పెట్టరా సామాను, అవి పెట్టరా. పోపు సామాన్ తెచ్చావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే పొయ్యి వెలిగించి ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలమ్మా. తీ నూనె పోసుకున్నాం కదా, అది కొంచెం కాగని నూనె కాగిపోతుంది, తిరిగి మాత వేసుకుందాం. పట్టండి పసుపు. సరే బాబా ఇది వేయి. వేరుశనగ గుళ్ళు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు 2 కలిసి ఉన్నాయి కాబట్టి అందులో వేసాం. వేసాం, వెరీ గుడ్. ఇప్పుడు ఇది జీలకర్ర. వేయి. చివరిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు. అమ్మాయి పోయి ఆఫ్ చేసేమ్మా. అది చేస్తాను కానీ అక్కడ అన్నం ఉంది పట్టరమ్మా. ఆ విస్తరి తీసేసేమ్మా పైన. చూసావా
అన్నం ఉడికించి ఎంత జాగ్రత్తగా పెట్టానో. ఇప్పుడు రే అబ్బాయి, ఈ ఒక్క పని నేను చేసి పెట్టరా పాపం, ఆ అన్నం తీసి దీంట్లో వెయ్యి. నేను ఎంతగా అడిగితే బాబాయ్ చేస్తారు, కాకపోతే ఇది ఒక్కటి తప్పితే ఇక నెక్స్ట్ ఏం చేయను. సరే చేయొద్దు. ఇప్పుడు వేసావా, కొంచెం ఉప్పు అందుకోమ్మా. బాబాయ్ గారు ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు నువ్వు కొట్టుకొచ్చావు చూడమ్మా. కొట్టుకొచ్చావు, అది దంచుకొచ్చాం. దంచుకొచ్చింది. ఓ మీకే వస్తాయండి మాటలు, మాకు రావండి. జాతకం వేయండి పొడి. ఏమేమి వేసావు ఒకసారి గుర్తేమ్మా? నువ్వులు, ఎండుమిరపకాయలు, బిర్యానీ. రైట్, ఇది మొత్తం ఏదో బాబా కలుపుతూ మెల్లగా. అమ్మాయి ఇవి ఇప్పుడు తీసేద్దాం పాత్రలోకి. అక్కడ బౌల్స్ ఉన్నాయి, ఎందుకో బౌల్స్ తీసుకో. అన్నం చూసామా ఎంత కలర్ఫుల్గా ఉందో. బాబాయ్ గారు చాలా బాయ్. ఇది నువ్వు పక్కన పెట్టేసేయి అమ్మాయి. బాబాయ్ గారు ఇప్పుడు నువ్వు ఆ ట్రైట్ పెట్టు, ఆ కవర్ అది తీసేయి. రైట్ రా, దీని మొహం దీనికే వచ్చు. చేయడం వేరు, తీయడం వేరు. అబ్బా ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ప్రసాదం చేయాలి, బతుకమ్మ ప్రసాదం, అది కూడా చేసేద్దాము. ఈ లోపు ఏం చేయాలంటే ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేయాలి. చేసేసే. ఏంటది పర్ఫెక్ట్ మావాడు, గుర్తుపెట్టుకో తప్పు నాను. బాబాయ్ గారు ఇప్పుడు థర్డ్ ప్రసాదం ఏం చేస్తున్నాం? అదేనమ్మా జొన్న రొట్టె మళ్ళీదే కదా. అక్కడ ఉన్న జొన్న రొట్టెలు ఉన్నాయి పట్రా. బాబా ఎందుకున్నా చాలా పర్ఫెక్ట్ మొగాడు కావాలంటే తప్పదు కదా. నేనే చేస్తాను. ఇవమ్మా ఏం చేసామంటే ఇప్పుడు జొన్న రొట్టెలు పొద్దున్నే మనం చేసేసుకున్నాం, వాటిని చిన్న చిన్న మొక్కల కింద ఇలా తుంపేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ ఉంది అక్కడ తీసుకుపెట్టరా పక్కనే, అది తీసుకొచ్చి పెట్టి పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఈ జొన్న రొట్టెలు ఇక్కడ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఏం చేయాలంటే మనం ముందు ఈ బెల్లం వేసేసుకోవాలి. యాలకులు పౌడర్ పెనం వేడి కింద చూడు బాబాయ్ గారు, దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. బాగా వేడెక్కని, వేడెక్కిన తర్వాత ఆఫ్ చేసి పొయ్యి. పొయ్యి ఆఫ్ చేసావా? సోంపు, సోంపు దీంట్లో వేయాలి. ఇప్పుడమ్మా నువ్వులు, ఇది గసగసాలు. అమ్మాయి ఇప్పుడు అలాగే ఎత్తి దీంట్లో వేసి ఇప్పుడు చక్కగా అన్ని వేసాం కదా, పట్టుకెళ్ళి పట్టించుకురా. ఒక్కసారికి వెళ్ళరా పాపం. విజయ్ దేవరకొండ లాంటి పర్ఫెక్ట్ పెళ్లి కొడుకు కావాలి, అలాంటప్పుడు మనం ఇలాంటి చేసామనుకో బాగుంది. ఇచ్చేసి. సరేనమ్మా నీకు తప్పదు వెళ్ళు. నరకం చూపిస్తున్నావు కదరా పాప మా పిల్లకి. అయ్యయ్యో సుబ్బు చాడలు దుడుచుకో. బాబాయ్ తను అలసిపోయి వస్తే కనీసం వేద్దాం అంటే హోటల్ ఒక ఏసీ కూడా లేదు. ఒక ఏసీ పెట్టిస్తే ఏమైంది సొమ్మెవరు పోయిందా? నీకు అంతగా అమ్మాయి మీద జాలు ఉంటే చక్కగా విసురు. అవును బాబా విసురవా. సుబ్బు ఏ పిచ్చర్ కావన్నా, ఇప్పుడు విసరడం ఎవరన్నా చూసారనుకో పిల్లానికి ఇలా 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 వస్తున్నాడు అని అనుకోరు, తప్పు కదా. అవును బాబా నువ్వేం విసురుకో. ఇప్పుడు నేను విసిరేస్తాను. ఇది భార్య అంటే నా డైలీ. నెక్స్ట్ నెక్స్ట్ పని చూసుకో. ఇప్పుడు చక్కగా ఇది మెత్తగా అయిపోయింది కదా, ఉండలు చేసుకోవాలి. అక్కడ ఒక ప్లేట్ ఉంటుంది అందుకు మీ పెట్టడానికి. చేసాం కదా, ఇలా పెట్టుకోవాలి. మొత్తానికి లడ్లు అయిపోయినట్టేగా. సుబ్బు బతుకమ్మలు అన్ని పూలు ఉన్నాయి కానీ ఏది నాన్న మెయిన్ ఉండాల్సిన పువ్వులు ఏవి? చామంతి పూలు.
అవును బాబా, కాస్త వెళ్ళి తెచ్చి పెట్టవా ప్లీజ్. నేనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నా సుబ్బు. కాకపోతే ఒక మొగాడు వెళ్ళి పువ్వులు తీసుకురావడం ఎవరన్నా చూస్తే నీ గురించి ఏమనుకుంటారా అని ఒక్క కారణంతో ఆగిపోతున్నా. కానీ ఈ అవకాశం నీకే ఇస్తున్నా, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఎందుకంటే నీ పని నువ్వు చేసుకునే స్థాయికి వచ్చినప్పుడు మాత్రం నిన్ను ఇండిపెండెంట్ గర్ల్ అంటారు. చూడండి బాబాయ్ గారు, మన బతుకమ్మ ఆడాలా హాస్టల్లో అందరు వెయిటింగ్ గా? వెళ్ళు వెళ్ళు. బాబా, ఈ పూల విశిష్టత ఏంటంటే బాబాయ్, 32 పూలు ఉన్నాయి బాబాయ్. ఈ 32 పూలలో తంగేడు పూలు ఉండొచ్చు, బంతి పూ. నానా తెచ్చేవారా తల్లి? ఇలా పెట్టగానే బతుకమ్మకి ఎంత అందం వచ్చిందో. దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇవన్నీ చేసాం, ఇప్పుడు నైవేద్యాలు కూడా నీ చేతుల మీదే చేసావు. ఏమేమి ఎలా చేసావు చెప్పమని చెప్పి మీ భావని. బాబా చెప్పవా? నాకు చెప్పాలనే ఉందిరా, కానీ అవన్నీ నేను చెయ్యలేదు కదా. ఇప్పుడు చెయ్యని దాని గురించి నేను చెప్పుకుంటే ఆ పుణ్యం నాకు వస్తే తప్పు కదా. నువ్వు ఇంత కష్టపడి కొండందో వినోడికే ఎలా దొరకాలి? అర్థమైందా? నువ్వు చెప్పి, నువ్వు కానిచ్చి. నీకు ఆ దేవుడు అండ దండ అన్ని నీకున్నాయి, ముందు అది ఎలా చేసావు? కలగూర ఎలా తయారు చేసామంటే, కలగూర ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి గుమ్మడికాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, బెండకాయ, పొట్లకాయ, చామ దుంపలు, చిలకర దుంప, కంద, క్యారెట్, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కొంచెం సేపు ఉడికించి అందులో గోంగూర, పాలకూర, తోటకూర వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, బియ్యపిండి, కరివేపాకు వేసి వేయించి ఉడికించుకున్న కూరగాయల్లో వేసి 10 నిమిషాలు ఉడికించు కుంటే కలగూర సిద్ధం. తర్వాత ఇదేంటి? నువ్వుల సద్ది ఎలా తయారు చేసామంటే, నువ్వుల సద్ది ఒక కడాయి పెట్టుకుని నువ్వులు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని నూనె, పసుపు, వేరుశెనగలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించి అందులో అన్నం, ఉప్పు, నువ్వుల పొడి వేసి కలుపుకుంటే నువ్వుల సద్ది సిద్ధం. అలా తయారు చేస్తాం. ఇది జొన్న రొట్టె మలీదా ఎలా తయారు చేసామంటే, జొన్న రొట్ట మలీదా ఒక బేసన్ లో జొన్న రొట్టెల ముక్కలు తీసుకొని అందులో బెల్లం, యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ పెట్టుకుని నెయ్యి, సోంపు, నువ్వులు, గసగసాలు వేయించి జొన్న రొట్టె ముక్కల్లో వేసి పొడి చేసుకుని లడ్డూలా చుట్టుకుంటే జొన్న రొట్టె మలీదా సిద్ధం. అలా చక్కగా నైవేద్యాలు చేసావు గనక ఇప్పుడు అమ్మవారికి కలగూర నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత బతుకమ్మ తీసుకుని ఎందుకని. నైవేద్యం సమర్పయామి. బాబాయ్ నెక్స్ట్ ఏంటి? బాబాయ్ గారు, నేను బతుకమ్మ తీసుకెళ్ళి సమర్పించొస్తాను. నేను కూడా వస్తాను నీకు తోడు. మీ ఇద్దరు వెళ్తే నేను ఇక్కడ ఏంటి, ఇంకో బొడ్డ బతుకమ్మ పెట్టుకుని ఆడుకుంటూ కూర్చోవాలా? నేను వస్తా పదలే. బాబా నువ్వెందుకు బాబా, అక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు నీ మీద కన్నేస్తారు, నీకు దిష్టి తగులుతుంది. అందుకే నువ్వు ఇక్కడే ఉండు బాబా, మేము సమర్పించేది వెంటనే వచ్చేసాము. పర్లేదు, వాళ్ళ కన్ను చెదిరినా నా కన్ను చెదిరినా బానే ఉంటుంది, పర్లేదు. ఒకసారి బాబా ఒకసారి తావలే బాబా, తీసుకోరా నాన్న తీసుకో. ఏదో పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఇన్ని చేసావు నేను చెప్తే, మీ గురించి నేను చేయలేను చెప్పి ఇచ్చా. ఇప్పుడు కళ్ళు తెరువు, తెరిచా చూసుకో. బాబా ఇదేంటి బాబా? సుబ్బలక్ష్మి ఆ చెప్పింది వింటుంది, పిచ్చి మోహంది అనుకుంటున్నావా? సుబ్బలక్ష్మి ఇక్కడ నీ పిచ్చి తెలివితేటలు, పుళ్ళు తెలివితేటలు నీ దగ్గర పెట్టుకోం. అసలు ఇలా కట్టేసి ఎలకలేద్దాం అనుకున్నాను. సుబ్బలక్ష్మితో ఆటలు ఆడకు, నార్మల్ ఆడపిల్ల అనుకుంటున్నావా? ఆడపుల్లి ఇక్కడ. కట్టేస్తే కట్టేసావు కానీ ఇంకొక అమ్మాయిని ఇక్కడ కట్టేసుకోది పక్కన. సరే గజలక్ష్మి వాటిని తీసుకొచ్చి కట్టేస్తా. అప్పుడు కానీ ఇటు తెక్క కుదరదు, మొత్తానికి ఫినిషింగ్ టచ్ అదరగొట్టావు. నేను కూడా ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను చూడు. ఇక చూసావా, గుమ్మడి పువ్వు చక్కగా పెట్టు. నువ్వు బయలుదేరు, నేను ప్రసాదాలు తీసుకుని వస్తా. నేను సుబ్బు, ఎవరైనా అమ్మాయిలు అడిగితే నేను వస్తున్నానని చెప్పాను. ఎందుకు వాళ్ళనే పంపిస్తా ఇక్కడికి, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ఎలకని తెచ్చేస్తా. అది బెస్ట్, వచ్చి కుమ్ముతే అందరూ అప్పుడు వస్తుంది బుద్ధి. బాబాయ్ అబ్బా ఎవరొకరు కట్లిప్పండి బాబు, కలరింగ్ అంతా మిస్ అయిపోతుంది. ఇచ్చా అనవసరంగా దాన్ని రెచ్చగొట్టి ఇలా తిప్పలు తెచ్చుకున్నానే, అయ్యో.